నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు నిర్మల్ జిల్లా వెలుమ గ్రామానికి పుట్టినరోజు వేడుకలకు వెళ్లడంతో ఎవరు లేని సమయంలో చూసిన దొంగలు రెక్కి నిర్వహించి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. భారీ ఎత్తున బంగారం, నగదు, వెండి సామాను దొంగిలించడం జరిగిందని బాధితులు తెలిపారు. పేరు జంగం రాజేశ్వర్, బడా భీమగల్, భీమగల్ మండల్, జిల్లా నిజామాబాద్. మేము ఫంక్షన్కి పోయినాము, లోపల తాళాలు వేసి మా చిన్న కొడుకు ఇంట్లోకి వెళ్ళి తాళం బలగొట్టి లోపలికి వచ్చారు. కానీ వచ్చి మా తాళం బలగొట్టారు. మా దుకాణంలో కూడా మా చిన్నోడి బలగొట్టారు, పెద్దోడి బలగొట్టారు. ఒక్కొక్క తాళం వల్ల వెళ్ళాలి. మాది మా నడికి కోడలిది, రెండు బలగొట్టి రెండు బీరువాలల్లో మొత్తం ఇష్టం ఉన్నదా. ఇక అంతా వేసుకోండి. ఇక సార్లలో లోపల కొనియలే. ఇక అందులో రెండు తులాల తీగ ఉండే, రెండు తులాలన్నర నెక్లెస్ ఉన్నది. మళ్ళీ నాది బాసలేట్ ఉన్నది. చిన్న చిన్న బంగారు మా బుజ్జిది ఉన్నది. ఇక అవన్నీ మనం పైసలు 30,000 ఉండి ఒక ఆయనకు అవసరానికి ఇచ్చేది. రేపు ఇత్తా అని పోయినా. ఇక కవర్ తెలిసినాక పొద్దులు వచ్చాయి. ఈ డబ్బా ఈ ఇంట్లో 10,000 ఉండి చేతుల కోసం అని వచ్చింది. ఇక సామాన్యంగా ఇస్తే వెండి అవి ఉండేవి. అవి మాకు ఎన్ని ఉన్నాయి అవన్నీ మాకు నాకు సూత్ర ఏర్పడితే ఉన్నాయా లేవా. కాగితాల కాడికి వెళ్ళి ఎక్కి అన్నీ కింద పడేసాను.